జై శ్రీరామ్. చాలా రోజులు అవుతుంది కోతులకు ఏమయ్యాక అన్నయ్యరా. అప్పుడు మేము 2 మంత్స్ అవుతుంది దగ్గర దగ్గర రాక కూడా. అడపండి ఇది 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 నాకు వాళ్ళు ఒక్కసారి తీయక అన్నీ అన్నీ ఒక్కసారి తీయక కాదు. బాగా ఆకలితో ఉన్నాయి అసలు ఒక్క ఒక్క విత్తు కూడా ఉంచలేదు. జై శ్రీరామ్. ఇవన్నీ మా సబ్స్క్రైబర్ల తరఫున పుట్టినాలు వేసినాం సార్. ఇవాళ చాలా రోజులు అవుతుంది రాక కూడా. అటుపాలు కూడా తీసుకొచ్చాం లోపల ఉన్నాయి. ఒక్కొక్క డజన్ ఒక్కొక్క తీసుకుంటే భయపడకు సరేనా. ఏం కాదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి డజన్ తీయో. సగం సగం మీరు సగం సగం మీరు ఒకటి దూరమై లోపల ఉన్న వాటికి. అరే ఏ పో ప్రకాష్ గారు తీసుకో పో. ఏ ఓరి తీసుకో. మొత్తం డజన్ బయట తీసుకో పైకి తీసుకో. అరే ఇట్రా 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 డోరే డోరే. నీకు తెలివి లేదు మన లేదు. పైకి కొట్టుకోవయా ఎందుకు భయపడుతున్నావు. అవి అటుపండి. ఇట్రా ఇట్రా ఇటు ఇట్రా ఏ ఇట్రా అరే 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 ఎందుకంత భయపడుతుర్రు. ఓకే ఓకే ఓకే. ఉన్నాయా ఇంకా ఉన్నాయా కొన్ని ఉన్నాయా. ఉన్నాయి ముంగడేద్దాం ఉండండి. ఓకే అండి జై శ్రీరామ్. ఇవి మా సబ్స్క్రైబర్ తరఫున ఒక 2 కిలోల పుట్నాలు తీసుకొచ్చినాం. కొన్ని అటుపాలు కూడా ఇంకా లోపల ఉన్నాయి. ఇక కొంచెం ముందుకే నేను వేస్తాం సార్. అక్కడ కూడా కొన్ని కోతులు ఉంటాయి అక్కడ కొన్ని వేస్తాము. తీసుకొచ్చినాం ఈ ట్రిప్ల. బ్రదర్ ఏ ఊరు మీది ఎక్కడ. విజయవాడ దగ్గర కొల్లూరా. మీ ఇద్దరు ఒకటేనా ఇద్దరు ఫ్రెండ్సా. ఏ పని మీద వచ్చారు. జాబ్ పర్పస్. ఓకే అన్న. వీళ్ళు రిటర్న్ లో వచ్చినప్పుడు కాల్ చేసిర్రు. నైట్ 2 o'clock వీళ్ళ ఫ్రెండ్ ఎవరో మా సబ్స్క్రైబర్ అట. ఇది అతను కాల్ చేస్తే ఇతను మా జైతలో తీసుకెళ్ళి జైతలో వీళ్ళ ఇద్దరిని బస్ ఎక్కిస్తా. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 700 కిలోమీటర్ దాకా వచ్చినాము. ఓకే సార్. జై శ్రీరామ్. చల్ పారీ.